హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం సుమతి శతకం గురించి, సుమతి శతకంలోని కొద్ది పద్యాలు గురించి నేర్చుకుందాం. తెలుగు భాషలో పద్యంకి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. పద్యాల ద్వారా మనలో నైతిక విలువలను పెంపొందించడం ముఖ్య ఉద్దేశం. ఫ్రెండ్స్, శతకం అంటే 100, శతక పద్యాలు అంటే 100 పద్యాలు. ఫ్రెండ్స్, శతక పద్యాలులో ముఖ్యమైనవి భాస్కర శతకం, సుమతి శతకం, విమల శతకం. ఫ్రెండ్స్, ఈరోజు మన సుమతి శతకంలోని కొన్ని పద్యాల గురించి నేర్చుకుందాం. ఈ సుమతి శతకం ని రాసింది ఎవరంటే పద్దెన గారు. ఇప్పుడు మన సుమతి శతకంలోని కొన్ని పద్యాలు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా మనం 1వ పద్యం గురించి నేర్చుకుందాం. ఉపకారికి నుపకారం విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నగా సేయు వాడు నేర్పరి సుమతి, నేర్పరి సుమతి. అంటే ఎవరైనా మనకు మేలు మంచి చేస్తే తిరిగి మనం వారికి మంచి చేయడం గొప్పం కాదు. ఎవరైనా మనకు చెడు చేస్తే తిరిగి వారికి మంచి చేయడమే గొప్పతనం. 2వ పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాములకి ఇరవైన ఎట్లు పామరుడు తగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలు చేరు భూమిలో సుమతి, భూమిలో సుమతి. అంటే చిన్న చీపలు చీమలు కష్టపడి పుట్టల్ని కట్టుకుంటాయి, పాములు వచ్చి అందులో నివసిస్తాయి. అలాగే అమాయకుడు అత్యాశతో డబ్బు జమ చేసుకుంటే అది రాజు పాడే అవుతుంది. పద్యం గురించి నేర్చుకుందాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తత్యము సుమతి, తత్యము సుమతి. అంటే మనలో మనం కోపగించుకుంటే అది మనకు శత్రువు అవుతుంది, మనలో మనం ప్రశాంతంగా ఉంటే అది మనకు రక్షంగా ఉంటుంది. మనం దయతో మాట్లాడితే అది మనకు చుట్టం అవుతుంది, మనం సంతోషంగా ఉంటే అది స్వర్గంలో స్వర్గంతో సమానం, మనం దుఃఖిస్తే అది మనకు నరకం అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4వ పద్యం గురించి నేర్చుకుందాం. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తరది ఎట్లన్నన్, దెప్పలకు జరుపు నిండిన గప్పలు పదివేలు చేరు గజరా సుమతి, గజరా సుమతి. అంటే మనకు డబ్బు చాలా ఉంటే చుట్టాలు వస్తూ ఉంటారు, అలాగే చెరువు బాగా నిండిందనుకోండి కప్పలు కూడా బాగా వస్తాయి. ఇది ఈ పద్యాలకు తాత్పర్యాలు. ఫ్రెండ్స్, మరొక క్లాస్ లో మరికొన్ని పద్యాలను తర్వాత చెప్పుకుందాం.